కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన 2 రోజుల నిరవధిక సమ్మెలో భాగంగా హుజూరాబాద్లో ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ ఎంప్లాయీస్ యూనియన్, గ్రూప్ సి, గ్రూప్ డి సంఘాలు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఈయు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేందర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కర్షక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఉద్యోగాలకు కుంటుపడుతున్నాయని, సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా నిత్యావసర వస్తువులు పెంచుతూ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని, ఇకనైనా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ప్రజల పట్ల నిర్లక్ష్య వైఖరిని కొనసాగిస్తే ప్రజల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోపికృష్ణ, రామరాజు, నగేష్, స్వప్న, స్టేట్ ఉమెన్ కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. 4 అవర్స్ కానీ ఫుల్ డే మేము కూడా వర్క్ చేస్తున్నాము. 8 అవర్స్ వర్క్ చేస్తూ మేము ఎటువంటి ఒక ఊళ్ళో ఉన్న భాగంగా పోస్టల్ ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరికి నిరసనగా ఈరోజు 2 రోజుల సమ్మె చేయతల పెట్టాము. దాంట్లో డిమాండ్స్ వచ్చేసి టీడీఎస్లో పరంగా అయితే జస్టిస్ కమలేష్ చంద్ర కమిటీ సానుకూల సిఫార్సులను, మా యొక్క గ్రూప్ డి ఉద్యోగులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఈ యొక్క ఎన్ఎఫ్పి బ్యానర్, ఎన్ఎఫ్పి సంఘం కూర్చుంటూ సానుకూలంగా ఉండదని, మీకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో చేయి చేయి కలిపి మిమ్మల్ని గద్ద దించేంత వరకు ఈ యొక్క ఐక్య పోరాటాలు కొనసాగుతాయని మీకు హెచ్చరిస్తా ఉన్నాం. కమిటీ జీడిఎస్ ఎన్ఎఫ్పి హుజూరాబాద్ బ్రాంచ్ తరఫున మన జీడిఎస్ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి కనీసం ఉద్యోగుల గుర్తింపు లేకుండా అనేక శ్రమదోపిడి దోచుకుంటూ 8 గంటల డ్యూటీని చేయిస్తూ 8 గంటల ఆపైన డ్యూటీ చేయించేందుకు సిద్ధమవుతుంది. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒంటి వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు, దాదాపు దేశం మొత్తం మీద కొన్ని కోట్ల మంది కార్మికులు నేటి స్ట్రైక్లో భాగంగా ఈరోజు స్ట్రైక్లో ఉన్నారు. కాబట్టి జీడిఎస్లకు సంబంధించి కమలేష్ చంద్ర కమిటీని కానివ్వండి, లేకపోతే ప్రైవేటైజేషన్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రైవేటైజ్